విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకుంటే కలియుగాంతమేనా? ఇది శ్రీ శ్రీ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు. ఈ విషయాన్ని కూడా వారు ఉద్ఘోషించడం జరిగింది. విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకుంటే కలియుగాంతమైపోయినట్టే. రాజధాని కృష్ణానది పక్కన కట్టడం వలన భవిష్యత్తులో ఎప్పటికైనా నష్టమే కానీ లాభం లేదు అన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. కృష్ణానది ఎప్పుడైనా సరే పొంగి పొరలిందా రాజధాని అంతా మునుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి అతివృష్టి, అనావృష్టి, కరువు అన్నిటికీ సంబంధించిన బాధలన్నీ కూడా ఉన్నాయి. దానికి తోడు ఈ రాజధాని కష్టాలు ఒకటి. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ముక్కు పుడకను మాత్రం కృష్ణమ్మ అంటుకోక తప్పదు, ముట్టక తప్పదు. ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వాక్కు కాబట్టి ఇది సిద్ధిస్తుంది, ఇందులోపల సందేహం లేదు.